మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో భూపక్షాలన సైధపానమాలు చేసే క్రమంలో నెట్వర్క్ సరిగ్గా లేక పడుతున్న ఇబ్బందులు వివరిస్తున్న వివిధ గ్రామాల విఆర్ఓలు. ముఖ్యంగా 24 గంటలు రాత్రి అనక పగలనకుండా రాత్రి 10, 12, 1 గంట కూడా ఒక్కొక్క నైట్ ఇక్కడే పడుకొని కూడా ప్రజలకు రైతులకు మేలు జరుగుతుంది, అదేవిధంగా ప్రభుత్వ లక్షణం కూడా నెరవేర్చేదానికి విఆర్ఓలు ఎంతో కీలక పాత్ర. ప్రభుత్వం చేపట్టిన రికార్డు పక్షంలో భాగంగా గత 6 నెలల నుంచి నిర్విరామం లేకుండా చేస్తున్న పనులు, ఎప్పుడో 60 ఏళ్ళ కాలం నుంచి ఉన్న రికార్డును 90 రోజుల పక్షంలో చేసినట్టు అది మాటలు కాదు. ఇప్పుడు ఉన్న విఆర్ఓలు నిత్యం పనిచేసినా కూడా ఇప్పటికి కూడా 75% అయింది, ఇంకా 25% కూడా ఈ 10 రోజుల కావాలో అనేది సాధ్యం కాదు. ఇంకా కొంత టైం ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా మేము రెవెన్యూ అసోసియేషన్ నుంచి కోరడం జరిగింది. అందులో భాగంగా మాకున్న ఒడిదొడుపులు చెప్పుకోరాని, అంత చిక్కని వ్యాధితో బాధపడుతున్న విఆర్ఓలు అనే సమస్య ముందర పెట్టవలసి వస్తాను. దాన్ని కూడా రైతులు గుర్తిస్తాను, ప్రజలు గుర్తిస్తాను, అధికారులు కూడా గుర్తిస్తాను. కాకపోతే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల మామిన్నే అదనపు భారం పడుతుంది, బరువు పడుతుంది, బాధ్యత పడుతుంది, ఇబ్బందులు పడతాను. మా ఇబ్బందులు కూడా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గత 9 నెలలుగా ప్రభుత్వం చేపట్టిన సాధాబైనామాలు అయితే భూపక్షాల రికార్డుల పరిశీలనలో ప్రభుత్వం మామిన వ్యాలల మీద తహసీల్దార్ల మీద పెట్టింది 100 రోజులలో భూపక్షాలను చేయమంటే అది మా వల్ల సాధ్యం కాని పని. మేము కూడా ప్రభుత్వానికి మా సంఘపరంగా కూడా ఇంకా 2 నెలలు గడువు ఇవ్వని, ఆ గడువు ఇచ్చిన తర్వాత ఎలాంటి తప్పులు లేకుండా కూడా చేయడానికి మేము ముందుకు వస్తామనేది కూడా చెప్పడం, ప్రభుత్వానికి మా యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు ఈ 2 నెలల అవకాశం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా భూపక్షాలన తప్పులు లేకుండా కూడా 90% 100% చేస్తామనేసి మా సంఘం తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాను. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, తొర్రూరు మండల విఆర్ఓ సంఘం ఉపాధ్యక్షుడిని, అమ్మాపురం గ్రామ విఆర్ఓగా పనిచేస్తున్నాను. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుండి నేటి వరకు అంటే దాదాపు ఒక 8 నెలల నుండి మేము ఈ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాత్రి అనగా పగలనగా కష్టపడుతూనే ఉన్నాము.